ఎప్పుడిప్పుడే కోలుకుంటుందని భావిస్తున్న ఆర్టీసీపై బాణుడు తన పంజా విసురుతున్నాడు. నష్టాల బారి నుంచి బయటకు వస్తోందని భావిస్తుండగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆర్టీసీపై పడింది. మండుతున్న ఎండల దృష్ట్యా ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు జనం వణికిపోతున్నారు. నాలుగు రోజులుగా ఎండలు మండిపోతుండగా ఉమ్మడి జిల్లాల కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ప్రజలెవరూ ఆర్టీసీ బస్సులు ఎక్కకపోవడంతో అటు బస్టాండు ఇటు బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గిరాకీలు లేక దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. హాయ్ అండి, నా పేరు ఆశిష్ పాష. నేను గత 10 సంవత్సరాల నుండి బస్టాండ్ లో షాప్ను మెయింటైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం కూడా అసలు జనాలు బస్టాండ్ లో తిరగట్లేదు. అసలు ఈ 4 రోజుల నుండి ఎండలు విపరీతంగా ఉండటం వల్ల మధ్యాహ్నం కూడా అసలు జనాలు బయటకు వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. మా వ్యాపార సముదాయాలు కూడా సరిగ్గా నడవట్లేదు. తెచ్చిన స్టాక్ కూడా చాలా వరకు ఇలానే ఆగిపోయింది. ఇలానే కంటిన్యూ ఎండలు అయితే కిరాయిలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. జనాలు చాలా ఈ ఎండల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ఎండను నమ్ముకొని వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటి ఇబ్బందికి గురవుతున్నారు. దీనివల్ల మాకు కిరాయిలు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. ఎండలు ఇలానే విపరీతంగా ఉంటే మధ్యాహ్నం కూడా జనాలు బయటికి రావడానికి కూడా చాలా భయపడతారు. చూడాలి ఈ సీజన్ మాకు లాభం చేస్తుందో నష్టం చేస్తుందో. ఇప్పటికైతే సీజన్ అయిపోవడానికి వచ్చింది, కానీ ఎండలు ఎక్కువడం వల్ల అసలు గిరాకులు అసలు ఏమి కావట్లేదు. జనాలు బయట తిరగడానికి కూడా భయపడుతున్నారు. అందరికి నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. సుమారుగా 44 డిగ్రీ సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు రోజువారీ నమోదవుతా ఉన్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిగా ఉంది. బస్టాండ్ షెల్టర్లలో మంచినీటి కేంద్రాలు అంటే చలివేంద్రాలు ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం టీఎస్ఆర్టీసీ పైన ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మేము ఎటైనా మధ్యాహ్నం సందర్భంలో జర్నీ చేయవలసినటువంటి సందర్భంలో బస్సుల్లో ప్రయాణం కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బస్సుల్లో డోర్లు లేనటువంటి బస్సులు, దాంతోపాటు విండోస్ లేనటువంటి బస్సులు, వీటి వల్ల వడగాలి తీవ్రత ప్రయాణికుల మీద బాగా. నా పేరు మొహమ్మద్ ఖైరుల్లా ఖాన్. నేను బస్టాండ్లో షాపు, కూల్ డ్రింక్ షాపు, క్యాంటీన్ నడుపుతున్నా. 5-6 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారాలు చేస్తున్నాము. కానీ ఎండల వల్ల, ఈ వడగాలుల వల్ల, ఈ వేడి వల్ల జనాలు ఎవరు సరిగ్గా ప్రయాణం చేయట్లేరు బస్సులలో. బస్సులన్నీ ఖాళీగా పోతున్నాయి సార్. ఈ విధంగా మాకు నడిస్తే